టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అనే సబ్జెక్టు నుండి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనే సబ్ టాపిక్లోని సురక్షిత నీరు లేదా సేఫ్ వాటర్ అనే టాపిక్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాము. ఇది ముఖ్యంగా ఎంపీహెచ్ఏ మరియు ఏఎన్ఎం ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న తెలుగు రాష్ట్రాలైన ఏపీ అండ్ టీఎస్ అభ్యర్థుల కోసం. ఓకే, ఈ క్రింది వాటికి సరైన సమాధానంను ఎన్నుకొనము. వర్షపు నీరు, షాలోవెల్, క్లోరిన్ మాత్రలు, బెర్క్ ఫీల్డ్ ఫిల్టర్స్. ఓకే, సో ఇట్ సైడ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఈ కింద ఉన్న వాటిని ఈ పై ఎదురుగా ఉన్న వాటితో మ్యాచ్ చేయాలి. సో వీటిని ఏమంటారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అంటారు. ఓకేనా, అంటే వన్ అని ఇచ్చారు. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వన్ అని ఉంది, 1, 2, 3 అని. ఓకే, ఈ 1, 2, 3 అనేవి దాని సూటబుల్గా ఉన్న ఆన్సర్స్ తోటి మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో చూద్దాం మనం. మొదటి రాతిపొరపై నుండి నీటిని సేకరించుట, ఎక్కువ నీటిని శుభ్రపరచుటకు, నీటిని వడగట్టు యంత్రం, ఆహారం వండుట ఆలస్యం అగుట పరిశుభ్రమైనది. ఓకేనా, ఫస్ట్ మనం చూద్దాం. ఓకే, కాబట్టి క్లోరిన్ మాత్రలు ఓకే వర్షపు నూనె పరిశుభ్రంగా ఉంటుంది. ఓకేనా, కాబట్టి మనం చూద్దాం ఈజీగా ఏం దొరుకుతుంది అనేది. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చారు, వర్షపు నీరు అన్నారు. ఈ వర్షపు నీరు అనేది పరిశుభ్రంగా ఉంటుంది. ఓకేనా, వర్షపు నీరు అనేది ఏ విధంగా ఉంటుందమ్మా, పరిశుభ్రంగా ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ చూద్దాం మనకు దాని సూటబుల్గా ఉన్న వాటి ఏదంటే, ఓకే 1E అండి. 1E అంటే సో మోస్ట్లీ సో సెకండ్ అని ఇచ్చారు. చూద్దాం మనం అన్ని సూటబుల్గా. సో ఫస్ట్ అయితే ఈకి సూటబుల్గానే ఉంది. సో షాలోవెల్, సో షాలోవెల్ అనేవి మొదటి రాతి పొరపై నుండి నీటిని శాలు డీప్ వెళ్ళంటే లోపటికి అని అర్థము. షాలు వెళ్ళంటే బావి, ఓకే లోతైన బావులు, లోతుగా లేని బావులు. కాబట్టి షాలు అంటే బాగా లోతుగా ఉండవు, కాబట్టి లోతుగా ఉండవు కాబట్టి మొదటి రాతి పొర నుంచి అంటే మీద నుంచే వస్తుంది వాటర్ని. కాబట్టి సెకండ్ అని ఏకి సంబంధించింది. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ది క్లోరిన్ మాత్రలు. ఈ క్లోరిన్ మాత్రలు అనేవి, క్లోరిన్ మాత్రలు ఎక్కువ నీటిని శుభ్రపరచడానికి ఉపయోగిస్తాం. మామూలుగా క్లోరిన్ అంటేనే మనం నీటిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తాం. కాబట్టి సో క్లోరిన్ మాత్రలని దేనికి ఉపయోగిస్తారు ఇక్కడ ఎక్కువగా, సో నీటిని శుభ్రం చేయడానికి. ఓకేనండి, ఎక్కువ నీటిని శుభ్రపరచడం. నెక్స్ట్ బెర్క్ ఫీల్డ్ ఫిల్టర్స్ అంటాం. ఓకేనా, కాబట్టి బెర్క్ ఫీల్డ్ ఫిల్టర్స్ నీటిని వడగొట్టే యంత్రం అండి. ఫిల్టర్స్ అంటే ఏంటమ్మా, మామూలుగా ఫిల్టర్స్ అనగానే అవి వడగట్టే యంత్రాలు అని అర్థం. ఓకేనా, కాబట్టి ఫోర్త్ అనేది సీకి. నెక్స్ట్ డి అనేది చూద్దాం, కఠిన జలము. కఠిన జలం అంటే అది హార్డ్గా ఉంటుంది, దానిలో స్ఫటికలు ఎక్కువగా ఉంటాయి, హార్డత్వం కఠినత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాటర్ని మనం యూస్ చేసినా మన స్కిన్లో ఉన్న మురికి అనేది పోదు, రఫ్గా ఉంటుంది, ఒక పేలిపోతుంది. అదేవిధంగా మనము ఒక బట్టలు వాష్ చేసినా కూడా అందులో నురుగు రాదు, మురికిపోదు. ఓకేనా, కాబట్టి వంట వండినా కూడా అది ఆలస్యంగా వంట వండడానికి ఆలస్యంగా అవుతుంది. ఓకేనా, కాబట్టిని 5 అనే డిగా చూద్దాం. కాబట్టి ఒకటి అనేది దేనికి సంబంధించింది, ఒకటే అనేది ఈ అంటే ఒకటి వర్షపు నీరు అనేది పరిశుభ్రమైనది. నెక్స్ట్ షాలోవెల్, మొదటి రాతి పొరపై నుండి షాలో అంటే బాగా లోతుగా లేని బావులు, లోతుగా కాదు అంటే పైనుండి సేకరించేవి, పొరపై నుండి సేకరించేవి అని అర్థం. ఓకేనా, అంటే రెండవది ఏ. నెక్స్ట్ మూడో, క్లోరిన్ మాత్రలు అనేవి నీటిని వడగొట్టడానికి, సారీ నీటిని శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు. కాబట్టి మూడవది సి. నాలుగవది ఫిల్టర్స్. ఫిల్టర్స్ అంటే వడగొట్టడానికి ఉపయోగపడే యంత్రం అంటాం. ఓకేనా, కాబట్టి ఫోర్త్ డి. లాస్ట్ కఠిన జలము. ఓకే సారీ, ఫోర్త్ అనేది సి, థర్డ్ది బి, థర్డ్ది బి, ఫోర్త్ది సి, ఫిఫ్త్ది డి. ఓకే, అంటే ఇవన్నీ సూటబుల్ అయ్యే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మొదటి రాతి పొర కింది నుండి నీటిని గ్రహించినది, మొదటి రాతి పొర కింది నుండి సేకరించినది. కాబట్టి మనం ఇక్కడ ఏమన్నాం చూడండమ్మా, ఇక్కడ మొదటి రాతి పొర పై నుండి అన్నాం, పొర పై నుండి అయితే షాడో, పై పొర అయితే. కాబట్టి ఇక్కడ ఏమి చూడండి, మొదటి రాతి పొర కింది నుండి నీటిని సేకరి, కాబట్టి షాలో అయితే కానే కాదు, కాబట్టి డీప్ వెల్స్. ఓకేనా, పై పొర అన్నప్పుడు షాలో వెల్స్ అవుతుంది, కింది నుంచి అన్నారు కాబట్టి డీప్ వెల్స్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వాటికి సరైన సమాధానం మీకు, ఎయిర్ కండిషనింగ్, నివసించే గది, గాలిలో గాలి కాలుష్యం, నీటి కాలుష్యం. ఓకే, 7 ఫూట్ క్యాండిల్ వెలుతురు, బొగ్గు కట్టెలు, డయేరియా, ఆక్సిజన్ 20.93%, కృత్రిమ వెంటిలేషన్. కాబట్టి దీని సూటబోయే ఆన్సర్స్ మనం చూద్దాం. ఎయిర్ కండిషనింగ్ అనేది, సో ఎయిర్ కండిషనింగ్, కాబట్టి ఇక్కడ ఎయిర్ కండిషనింగ్ అనేది అంటే మామూలుగా ఫ్రిడ్జ్ ఉంది, సారీ ఇప్పుడు కూలర్స్ ఉన్నాయి. సో కూలర్స్ అనేది మనకు న్యాచురల్గా వచ్చేది కదా, కరెంట్ ఉంటే వస్తుంది లేకపోతే లేదు, కాబట్టి అది సహజంగా వచ్చేది కాదు, కృత్రిమంగా వచ్చేది. ఎయిర్ కండిషనర్ అంటే ఏమనుకున్నామమ్మా, ఎయిర్ కండిషనర్ అంటే మనం ఇప్పుడు కూలర్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఇవన్నీ కూడా కరెంట్ ఉన్నప్పుడు కానీ అంటే సహజంగా వచ్చే వెలుతురు కాదండి, సహజంగా వచ్చే వెంటిలేషన్ కూడా కాదు, కాబట్టి కృత్రిమం. కాబట్టి ఇక్కడ కృత్రిమంగా ఏమున్నది, ఫుడ్ క్యాండిల్సా కాదు, బొగ్గు కట్టెలా కాదు,
డయేరియానా కాదు, ఆక్సిజనా కాదు, ఇవన్నీ కాదు. కాబట్టి ఇక్కడ ఓన్లీ చూడండి, వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎయిర్ కండిషనింగ్ అనేది కృత్రిమ వెంటిలేషన్. ఓకేనమ్మా. నెక్స్ట్ కమింగ్ టు నివసించే గది. నివసించే గది ఏ విధంగా ఉండాలి? నివసించే గది అనేది 7 ఫుట్ క్యాండిల్ వెలుతున్న కలిగి ఉండాలి. ఓకేనా, కాబట్టి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నివసించే గది, నివసించే గది ఏ విధంగా ఉండాలంటమ్మా? 7 ఫుట్ క్యాండిల్స్ అంటే అది ఒక మనము లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాము. ఓకేనా, 7 13 మంది 5 6 7 రూములకు వాళ్ళకి సరిపోతుందండి. 7 రూములు అనేవి ఎంతమంది ఉండొచ్చు అందులో? ఓకే, 13 మంది ఉండొచ్చు అని ఇచ్చారు. ఓకేనా, కాబట్టి అలాగనే అంటే ఒక ఎంత వాళ్ళు వెళ్తారు సప్లై అనేది, నివసించగా అనేది ఎంత ఉండాలి, నివసించడానికి అని కాదు, ఇక్కడ ఒక నివసించే గది ఎంత వెళ్తున్న కలిగి ఉండాలి, 7 ఫీట్ క్యాండిల్ వెళ్తున్న కలిగి ఉండాలి, అంత వెంటిలేషన్ ఉంటేనే మనకు అనుకూలంగా ఉంటుందని అర్థం. ఓకేనా, ఇది సెకండ్ది ఏ. నెక్స్ట్ థర్డ్, గాలిలో ఎంత పర్సంటేజ్ ఉంటుంది ఆక్సిజన్ అనేది? కాబట్టి థర్డ్ డి, ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? నైట్రోజన్ మనం చదువుకున్నాం లాస్ట్ వీడియోలో, మనం తెలుసుకున్నాం గాలిలో ఎంత పర్సంటేజ్ ఆక్సిజన్ ఉంటుంది, 20.93% అని. ఓకేనా, గాలి కాలుష్యం ద్వారా, దేని ద్వారా జరుగుతుంది గాలి కాలుష్యం అనేది? బొగ్గులు కట్టెలు ఉపయోగించడం ద్వారా. ఫోర్త్ అనేది బి. నెక్స్ట్ లాస్ట్కి ఏం మిగిలింది? ఫిఫ్త్, నీటి కాలుష్యం. నీటి కాలుష్యం ద్వారా డయేరియా వచ్చేస్తుంది. ఓకేనా, అంటే మనకు ఆన్సర్స్ అనేవి సపరేట్గా ఉన్నా కూడా ఇందులో ఉన్న ఆప్షన్స్ సూటబుల్ అవుతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా, కాబట్టి ఇక్కడ చూడండి, ఎయిర్ అనేది వన్ ఈ ఉంది ఇక్కడ, కాబట్టి ఇదే ఫోర్త్ ఏ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ అనే ఏది లేదు, ఓన్లీ ఫోర్త్ దానికే ఉంది, వన్ ఈ అనేది. కళ్ళు మూసుకొని మనం ఫోర్త్ ఆప్షనే పెట్టాలి. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ రెండింటికి వన్ ఈ ఇచ్చాను అనుకోండి, అప్పుడు మళ్ళీ అందులో ఫిల్టర్ చేయాలి. అందులో ఈ 4 దాంట్లో కూడా 2 సూటబుల్ ఆన్సర్స్ వన్ ఈ అనుకోండి, మళ్ళీ ఆలోచించి మళ్ళీ ఇంకా 2 ఆప్షన్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ అవసరం లేదు, వన్ ఈ అని ఇక్కడ ఈ అనేది ఒకదానికే ఉంది, దీనికి మాత్రమే ఉంది. కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కళ్ళు మూసుకొని ఆప్షన్ ఫోర్త్ అని పెట్టుకోవచ్చు. ఓకేనా, పశువుల పేడ ద్వారా మనుషులకు సంక్రమించే వ్యాధి, కుష్టు, ధనుర్వాతం, క్షయ అదే కాదు. కాబట్టి మైకోబాక్టీరియం ట్యూబర్క్యుల్ లెప్ర ద్వారా వస్తుంది, మైకోబాక్టీరియం ట్యూబర్క్యుల్ బ్యాసిల్లస్ ఇది వస్తుంది. కాబట్టి రెండు కాదు, పశువుల పేడ ద్వారా, కాబట్టి ధనుర్వాతము. ఓకేనా, పశువుల పేడ ద్వారా ఏమొస్తుంది? ధనుర్వాతం లేదా ఏమంటాం, టెటనస్ అని వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ పశువుల ద్వారా మనుషులకు సంక్రమించే వ్యాధులను ఏమంటారు? కాబట్టి ఇంతకుముందు రిపీట్ అయింది క్వశ్చన్ కూడా. ఓకే, జూనోసిస్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో సిలికోసిస్, అసిడోసిస్, ఓగోసిస్ ఇవన్నీ కూడా వృత్తిపరమైన అంటే జాబ్ చేస్తున్నప్పుడు దాని యొక్క అంటే ఫ్యాక్టరీస్ కావచ్చు, కర్మాగారాల్లో కావచ్చు. ఓకే, మనకు తెలియకుండా డస్ట్ పార్టికల్స్ అని ఇన్హేల్ చేసుకొని పీల్చుకొని అక్కడంతా ఫామ్ అయిపోయి దాని ద్వారా వచ్చే ఇవి రోగాలు, వృత్తిపరమైన రోగాలు ఇవన్నీ కూడా. ఓకేనా, మిగతా అవన్నీ కూడా వృత్తిపరమైన రూపాయలు. ఇది ఒక్కటి తప్ప, జూనోసిస్, జూ అంటే జంతువులు, జంతువుల ద్వారా మనుషులు వచ్చేది ఏంటి? జూనోసిస్ అని అర్థం. వాటర్ పొల్యూషన్ యాక్ట్ 1974 స్టార్ట్ అయింది, వాటర్ పొల్యూషన్ యాక్ట్ అనేది. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ది కంపోస్ట్ మందు ఎంత కాలానికి వ్యర్థ పదార్థాలు ఎరువుగా మారుతుంది? కాబట్టి మనం ఏమనుకున్నాం, ఒక గుంత తవ్వి చేయడం, అందులో వేసి ఒక మన్ను కప్పి మళ్ళీ తర్వాత కొన్ని రోజులకు దాన్ని ఒక ఎరువుగా మనం ఉపయోగిస్తాం. కాబట్టి మనం పోగు చేసిన, మనం వేసిన చెత్త అనేది ఎంత కాలానికి అది ఒక ఎరువుగా మారుతుంది? ఎన్ని మంత్స్కి? అట్లీస్ట్ 6 మంత్స్ వరకు అయితే, నాట్ 5 మంత్స్, నాట్ 7 మంత్స్, నాట్ 8 మంత్స్. ఇట్ మే బి టేక్ టు బికెమ్ లైక్ ఏ కంపోస్ట్ ఇయర్, ఇట్ విల్ టేక్ మినిమమ్ 7 మంత్స్. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ది సాయంత్రం పూట జ్వరం డాష్ వ్యాధిగ్రస్తుల్లో ఉండును. ఓకేనా, ధనుర్వాతమా కాదు, మధుమేహమా కాదు. ఓకే, సాయంత్రం పూట జ్వరం రావడం అనేది క్షయ వ్యాధి యొక్క లక్షణం. ఇది గుర్తుపెట్టుకొని కంపల్సరీ సాయంత్రం పూట జ్వరం వస్తుంది, దగ్గుతో పాటుగా జ్వరం వస్తుందంటే మనం క్షయానే కన్ఫర్మ్ చేసుకోవచ్చు, నాట్ ధనుర్వాతం, మధుమేహం అనేది. ఓకేనా, నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి నిర్వచనం ప్రకారం ఆరోగ్యం అనగా సంపూర్ణమైన శారీరక శ్రేయస్సు, మానసిక శ్రేయస్సు, సాంఘిక శ్రేయస్సు పైవని. ఓకేనా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారంగా ఆరోగ్యం అనగా ఏంటమ్మా? సంపూర్ణ అంటే ఫిజికల్గా, మెంటల్గా, వొకేషనల్గా, సోషల్గా, అన్ని విధాలుగా మనం ఆరోగ్యవంతమైన జీవితం కలిగి ఉంటేనే దాన్ని ఆరోగ్యం అనకుండా. ఇది ఉండాలి, ఫిజికల్గా ఉండాలి, మెంటల్గా ఉండాలి, సోషల్గా ఉండాలి. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏ సంవత్సరంలో స్థాపించారు? గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 1952 స్థాపించారు. ఫస్ట్ పిహెచ్సిలను ఎప్పుడు స్థాపించారంటే, పిహెచ్సి అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అనేది ఎందుకోసం స్థాపించారు? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మెరుగైన వైద్య ఆరోగ్య సదుపాయాలను అందించడం కోసం ఈ పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని 1952 ఏర్పాటు చేయడం అని జరిగింది. అందుకు డాక్టర్స్ ఉంటారు. ఓకేనా,
15 మెంబర్ స్టాఫ్ ఉంటారు, 6 బెడ్స్ అయితే ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ది జిల్లా ఆరోగ్య వ్యవస్థ అధికారి, జిల్లా వైద్య అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా కలెక్టర్. కాబట్టి జిల్లా కలెక్టర్ ఓవరాల్గా ఇన్ఛార్జ్ జిల్లాకి, కానీ ఇక్కడ ఓన్లీ ఆరోగ్య వ్యవస్థ అన్నారు. జిల్లా వైద్యాధికారి, ఓకే, జిల్లా వైద్యాధికారి అంటే ఓన్లీ వైద్యానికి సంబంధించింది కాదు, కానీ ఇక్కడ ఏంటిది జిల్లా ఆరోగ్య వ్యవస్థ అధికారి ఎవరంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, డిఎం అండ్ హెచ్ఓ అంటాం. ఓకేనా. డిఎం అండ్ హెచ్ఓ, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు వెంటనే జిల్లా ఆరోగ్య వ్యవస్థ అనగానే జిల్లా వైద్యాధికారి అంటారు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు, చూడండి. నెక్స్ట్ జిల్లా స్థాయిలో ఆరోగ్య వ్యవస్థ విధులు, జిల్లా స్థాయిలో ఆరోగ్య వ్యవస్థ విధులు, అంటువ్యాధుల నియంత్రణ, ప్రాణ గణాంకాలు, కుటుంబ నియంత్రణ, మాతా శిశు సంరక్షణ, పాఠశాల ఆరోగ్య సేవలు, 5 కాబట్టి సో అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ 5. గ్రామాల్లో గల పబ్లిక్ బావుల్లో తరచూ క్రింది ప్రక్రియను చేపట్టాలి, క్లోరినేషన్, ట్రూమినేషన్, అయోడినేషన్, క్లోరినేషన్. కాబట్టి గ్రామాల్లో ఉన్న బావుల్లో ఏమి ఉపయోగించాలి ఎక్కువగా? క్లోరినేషన్. ఓకే, బావులను శుభ్రపరచడానికి క్లోరినేషన్ వాడుతూ ఉంటారు. జిల్లా స్థాయిలో ఆరోగ్య వ్యవస్థ విధులు, అంటువ్యాధుల నియంత్రణ, సో ఇవన్నీ కూడా కరెక్టే ఆన్సర్స్ కదా. జిల్లా స్థాయిలో అంటువ్యాధులు నియంత్రించాలని వైటల్ స్టాటిస్టిక్స్ అంటే బర్త్ రేటు, డెత్ రేటు, ఓకే, మ్యారేజ్ రేటు, తర్వాత డిజబిలిటీ, సో ఇవన్నీ కూడా అన్ని గణాంకాలు సేకరిస్తారు. అండర్ 5 చిల్డ్రన్స్, ప్రెగ్నెంట్ మదర్స్, లాక్టేటింగ్ మదర్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. కుటుంబ నియంత్రణ, మాతా శిశు సంరక్షణ సేవలు, పాఠశాల ఆరోగ్య సేవలు కూడా 5 కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గ్రామాల్లో గల పబ్లిక్ బావుల్లో తరచూ క్రింది ప్రక్రియను చేపట్టాలి. ఓకే, కాబట్టి క్లోరినేషన్ కాదు. ఓకే, నెక్స్ట్ బ్రోమినేషన్ కాదు, హైడ్రినేషన్ కాదు, క్లోరినేషన్. ఓకేనా. ఓకేనా. మన బావుల్లో ఉన్న నీరు స్వచ్ఛతను శుభ్రంగా ఉంచడానికి ఉపయోగించేదంటే క్లోరినేషన్ అనేది కంపల్సరీ చేస్తూ ఉంటాం. క్లోరినేషన్ కాదు, ఓన్లీ క్లోరినేషన్. నెక్స్ట్ డీడీటీ అనగా డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, డి ఫర్ డైక్లోరో, 1 డి ఇస్ ద డైఫినైల్, డైక్లోరో డైఫినైల్, నెక్స్ట్ ఇస్ ద ట్రైక్లోరో ఈథేన్. ఓకే, నీటిలో మొక్కలు పెంచే విధానాన్ని ఏమని పిలుస్తారు? బయోనిక్స్, బాలిస్టిక్స్, హైడ్రోపోనిక్స్, ఆక్వాకల్చర్. కాబట్టి నీటిలో మొక్కలు అనుకున్నాం, సో నీటిలో మొక్కలు అంటే నీరు అనగానే హైడ్రోపోనిక్స్ అంటే మొక్కలు పెంచే విధానం. కాబట్టి నీటిలో మొక్కలు పెంచే విధానాన్ని ఏమని పిలుస్తారు? ఓకే, హైడ్రోపోనిక్స్, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు బయోగ్యాస్ ఉత్పత్తి తగ్గుతుంది, పెరుగుతుంది, మార్పు ఉండదు, పెరిగి తగ్గుతుంది. కాబట్టి ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఆటోమేటిక్గా బయోగ్యాస్ యొక్క ఉత్పత్తి అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బ్లూ గ్రీన్ ఆల్గేని ఎందుకు ఉపయోగిస్తారు? సన్య ఎరువుగా, క్రిమి సంహరణగా, కీటక సంహరణగా, 5. కాబట్టి సన్య ఎరువుగా. బ్లూ గ్రీన్ ఆల్గేని ఎందుకు ఉపయోగిస్తారు? సన్య ఎరువుగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ కమింగ్ టు ది నీటి శాశ్వత కఠినత్వం ఎందువలన వస్తుంది? కాల్షియం, మెగ్నీషియం సల్ఫేట్ల వలన. కాబట్టి నీటిలో శాశ్వత కఠినత్వం ఎందుకు వస్తుంది అంటే హార్డ్నెస్, అది ఓకే చాలా కఠినంగా ఉంటుంది, దానివల్ల మనకు టైం వేస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు గ్యాస్ మీద వంట వండినా కూడా, ఆ నీరుతో మనం వంట వండినా కూడా చాలా టైం తీసుకుంటుంది కదా, అది ఉడకదు. ఓకేనా. దీనివల్ల అంటే ఆ వాటర్లో కాల్షియం ఎక్కువగా ఉండడం, మెగ్నీషియం సల్ఫేట్లు ఎక్కువగా ఉండడం ద్వారా నీటిలో కఠినత్వం అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ది డీడీటీ మందు చల్లని గోడలపై వెళ్ళబేయడం వల్ల మందు యొక్క శక్తి ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఓకే, కాబట్టి చల్లిన గోడలపై వెళ్ళబేయడం వల్ల మందు యొక్క శక్తి అనేది తగ్గుతుంది. ఓకేనా. మారదు అని కాదు, ఎక్కువ అవుతుందని కాదు, డీడీటీ మందు అనేది చల్లిన గోడలపై వెళ్ళడం వల్ల మందు యొక్క శక్తిని ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది అని. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నీటిలోని ఫ్లోరైడ్ శాతం తగ్గించడానికి, నీటిలో మీ ఫ్లోరైడ్ శాతం తగ్గించడానికి క్రింది పద్ధతిని వాడతారు. వడపోత పద్ధతి, అయాన్ ఎక్స్చేంజ్ పద్ధతి, జియాలైట్ పద్ధతి, 5 కాదు. కాబట్టి నీటిలోని ఫ్లోరైడ్ శాతాన్ని తగ్గించడానికి క్రింది పద్ధతిని వాడతారు. క్రింది పద్ధతిని వాడతారంటే వడపోత కాదు, అయాన్ ఎక్స్చేంజ్ పద్ధతి కాదు, జియోలైట్ పద్ధతి ద్వారా. ఇవి నీటిలోని గుర్తుపెట్టుకోండి. నీటిలోని ఫ్లోరైడ్ శాతం తగ్గించడానికి, నీటిలో ఉన్న ఫ్లోరైడ్ శాతం తగ్గించాలంటే జియోలైట్ పద్ధతి ద్వారా ఉపయోగిస్తారు. ఓకేనా. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నీటిని శుభ్రపరచడానికి వాడు రసాయనం ఆలం,
అయోడిన్ ఫ్లోరైడ్ 5AB కా ఓకేనా. ఓకే అయోడిన్ అనేది మనకు ఓకే మన బాడీకి అవసరం అది ఓకేనా. ఎందుకంటే అయోడిన్ లోపం వల్ల మనకు థైరాయిడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఫ్లోరిన్ కూడా కాదు కాబట్టి నీటిని శుభ్రపరిచిన వాడు రసాయనం ఏంటిది అంటే ఆలం లేదా పటిక అంటాం ఓకేనా. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఎలుకల వల్ల క్రింది వ్యాధి వచ్చింది కాబట్టి అందరికీ తెలిసిన విషయమే ఎలుకల ద్వారా వచ్చేది ప్లేగు వ్యాధి ఓకేనా. ఓకే పెర్సినియా పెస్టిస్ అంటాం అదొక సూక్ష్మజీవి ద్వారా వస్తుంది. కాలహాజార్ దోమల ద్వారా ఈగల ద్వారా వస్తుంది కాలహాజార్ అనేది. టైఫాయిడ్ కలుషితమైన నీరు ఆహారం ద్వారా వస్తుంది. మలేరియా ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి ఇక్కడ ఎలుకల ద్వారా వచ్చేది ప్లేగు. భారతదేశంలో 50% మరణాలకు కారణం అంటు వ్యాధులే ఓకేనా. పోషకాహార లోపం వల్ల కాదు, ప్రబంధాలు కాదు, పారిశుద్ధ లోపాలు కాదు, అంటు వ్యాధుల ద్వారా 50% అనేది మరణాలకు దారితీస్తుంది ఓకే. మంచినీటి సరఫరా పారిశుద్ధ కార్యక్రమాలు క్రింది వ్యాధి నియంత్రణ ఉపకరిస్తాయి. మలేరియా, మసూచి, డిప్తీరియా, కలరా ఓకే. మంచినీటి సరఫరా పారిశుద్ధ కార్యక్రమాలు క్రింది వ్యాధి నియంత్రణ ఉపకరిస్తాయి కాబట్టి కలరా. కాబట్టి మంచినీటి సరఫరా మంచిగా ఉండాలి వాటర్ ఓకే. పచ్చిది అంటే ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ నీటి కాబట్టి మనకు పరిసరాలు నీటుగా లేకపోయినా తగిన నీరు సురక్షితంగా లేకపోయినా కూడా మనకు కలరా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏ వ్యాధి నియంత్రణలో ఉపయోగపడతాయి అనుకున్నాం. కాబట్టి మలేరియా అనేది కాదు, మసూచి అనేది కాదు, డిప్తీరియా కాదు, కలరా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గ్రామీణ పారిశుద్ధ మంచినీటి సరఫరాలో కింది వ్యవస్థ పాత్ర వహించింది. యూనిసెఫ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునెస్కో 5AB కాబట్టి యూనిసెఫ్ అనేది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఇది ఎక్కువ చిన్నపిల్లలకు సంబంధించినవన్నీ మార్గదర్శకాలను వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తుంది ఓకే. యునెస్కో అనే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటాము ఓకే. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. ప్రపంచ WHO అనే ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ఓకే. 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక ప్రాంతపు ఆరోగ్య స్థాయికి జీవన ప్రమాణ స్థాయికి సూచికలు. ఒక ప్రాంతపు ఆరోగ్య స్థాయికి జీవన ప్రమాణ స్థాయికి సూచికలు ఏంటి? ప్రసూతి మరణాల రేటు, సగటు జీవితకాలం, జన పెరుగుదల రేటు, శిశు మరణాల రేటు. కాబట్టి ఒక ప్రాంతపు ఆరోగ్య స్థాయికి జీవన ప్రమాణ స్థాయికి సూచిక అంటే ఇండికేషన్స్ అంటారు. కాబట్టి ఏంటిది అంటే ఒక ప్రదేశంలో ఎంతమంది వాళ్ళ జీవన స్థాయి ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారో దానికి ఎలా తెలుస్తుంది అంటే శిశు మరణాల రేటు. కాబట్టి ఆ ప్రాంత ప్రజల యొక్క మన జీవన స్థాయి తెలియాలంటే ఫస్ట్ ఆ ఊరిలో ఎంతమంది శిశువులు చనిపోతున్నారు దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు ఓకే. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఆహార పదార్థాల కల్తీ నివారణ చట్టం 1954 ప్రకారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కింది అధికారులు నియమించడం జరిగింది. కాబట్టి ఎవరు నియమించారు? శానిటరీ ఇన్స్పెక్టర్సా కాదు, ఇన్స్పెక్టర్స్ ఆఫ్ ఫ్యాక్టరీసా కాదు, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి 1954 ఆహార పదార్థాల కల్తీ నివారణ చట్టం ప్రకారము ఫుడ్ ఇన్స్పెక్టర్స్ నియమించడం అనేది జరిగింది ఓకే. ఓకే నెక్స్ట్ నీటిలో బ్లీచింగ్ ఎక్కువైతే ఏ వ్యాధులు వస్తాయి? కలరే వ్యాధులు, లివర్ వ్యాధులు, విరోచనాలు, వాంతులు, ఊపిరితిత్తుల వ్యాధులు. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే. లివర్ వ్యాధులు అనేవి దాని ద్వారానే కాదు, ఎక్కువగా నీటిలో బ్లీచింగ్ ఎక్కువైతే ఏమవుతుంది? విరోచనాలు, వాంతులు, ఊపిరితిత్తుల వ్యాధులు. నెక్స్ట్ ఈగల వలన వచ్చే వ్యాధి మలేరియా, ఫైలేరియా, టైఫాయిడ్, విరేచనాలు, కలరా. కాబట్టి మలేరియా అనేది దోమ, ఇది కూడా దోమ, ఇది కూడా కలుషితమైన నీరు. కానీ ఎక్కువగా ఇదే కలుషితమైన ఓకే నీరు ద్వారా వచ్చే ఈగల ద్వారా వచ్చేది మాత్రం విరేచనాలు, కలరా. చలి జ్వరం ఉన్న చోట దోమ మందు చల్లుటను ఏమంటారు? స్పోకల్ స్పేయింగ్, వాస్ స్పేయింగ్, జనరల్ స్పేయింగ్, స్ప్రేయింగ్ యాక్చువల్గా ఇది ఓకే. ఇది కరెక్ట్ స్పెల్లింగ్ తెలియదు, స్ప్రే స్ప్రేయింగ్ అని ఓకేనా. స్ప్రేయింగ్ అని ఇలా రావాలి కాబట్టి స్పోకల్ ఓకేనా. ఓకే స్పోకల్ అంటే చలి జ్వరం ఉన్న చోట దోమ మందు చల్లటం ఏమంటారంటే స్పోకల్, స్ప్రా ఓకేనా. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. వర్ష ప్రభావంతో మనకు లభించే నీరు ఉపరితల జలము, బావి నీరు, చెరువు నీరు, బోరు నీరు. కాబట్టి వర్ష ప్రభావంతో అనుకున్నాం కాబట్టి ఈ వర్ష ప్రభావంతో వచ్చే మన నీరు ఏంటంటే ఉపరితల నీరు. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇళ్ల నిర్మాణంలో ద్వారంలోని కిటికీలను ఒకదానికొకటి ఎదురుగా ఏర్పాటు చేయడం ఏమంటారు? ఇళ్ల నిర్మాణంలో ద్వారములను, డోర్లను, కిటికీలను ఒకదానికొకటి ఎదురుగా ఏర్పడే వెంటనే ఏమంటారంటే క్రాస్ వెంటిలేషన్ ఓకేనా. క్రాస్ వెంటిలేషన్ అంటే ఈ విధంగా దీనికి ఎదురుగా ఇది, దీనికి ఎదురుగా ఇది, ఈ విధంగా ఎదురుగా ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటే దాని ఏమంటారు? క్రాస్ వెంటిలేషన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎయిర్ కండిషన్ విధానంలో గది లోపలి బయట ఉష్ణోగ్రతల భేదం ఎంతవరకు మించరాదు? ఎయిర్ కండిషనింగ్ విధానంలో గది లోపలి బయటి
ఉష్ణోగ్రత భేదం ఎంతకు మించిరాదు. కాబట్టి ఎయిర్ కండిషనర్ మనం కూలర్ యూజ్ చేస్తున్నాం ఓకే, కాబట్టి ఏదైనా మనం ఏసీ అనేది యూజ్ చేసినప్పుడు గది లోపలి ఉష్ణోగ్రత బయట ఉష్ణోగ్రత ఎంతకంటే 20 డిగ్రీస్ ఫారెన్హీట్ కంటే మించకూడదు, అది గుర్తుపెట్టుకోండి ఓకే. నెక్స్ట్, అంతర్జాలాన్ని పరికరాల ద్వారా గొట్టములు అమర్చి వాటి ద్వారా నీటిని గ్రహించే విధానం ఏది? పంపు, చేతి పంపు, గొట్టపు బావి, చేతి పంపు. చేతి బావి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చేతి పంపు భూమిలోని మొదటి నీటి పొరను త్రవ్వి దీని క్రింద భూమి నుండి నీటిని సేకరించిన బావులను ఏమంటారు? కాబట్టి ఏమన్నారు ఇక్కడ, మొదటి నీటి పొరను తవ్వాలి కానీ పై పొర కాదు, కింది భూమి అన్నా కాబట్టి కంపల్సరీ లోతు బావి అవుతుంది ఓకే. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఓకే. నండి చూసాం కదా ఇప్పటి వరకు మనము త్రాగునీరు అనే టాపిక్ నుండి ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ సబ్ టాపిక్లోని కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అనే యూనిట్ నుంచి మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాం కదా. సో ఈ క్వశ్చన్స్ మీకు యూస్ఫుల్ నేను అనుకుంటున్నాను, అర్థమైనా అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్, కీప్ వాచింగ్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.